గొర్రెల పథకం స్కామ్లో సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. కాంట్రాక్టర్ మొయినుద్దీన్ బెదిరింపుల వీడియో వెలుగులోకొచ్చింది. అందులో నిందితుడిగా ఉన్న కాంట్రాక్టర్ మొయినుద్దీన్ అధికారులకు వార్నింగ్ ఇస్తూ వీడియో రిలీజ్ చేశారు. మొయినుద్దీన్ బెదిరింపుల వీడియో బిగ్ టీవీ చేతికి చిక్కింది. గొర్రెల స్కామ్లో ప్రధాన ముద్దాయిగా ఉన్న మొయినుద్దీన్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. లోలన కంపెనీ 2008 నుంచి ఉంది, ఇప్పుడే ఈ మధ్యలో వచ్చింది కూడా కాదు. అప్పటి నుంచి కార్పొరేట్ అగ్రికల్చర్ కాన్సెప్ట్, రకరకాల కాన్సెప్ట్ మీద పనిచేసింది. హాస్టల్ గేదెల ఆవుల బర్రెల హాస్టల్ అని కూడా చాలా కాన్సెప్ట్ చేసింది. మా కామారెడ్డిలో కూడా మాకు ఫామ్ ఉంది. ఇక్కడ నుంచి నేను సొంతగా యూట్యూబ్ ఛానల్ కూడా పెడుతున్నా. అందులో ఆ ఛానల్లో రోజు మన ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో, గుళ్ళ కుర్మలు కానివ్వండి, దళిత బంధు కానివ్వండి, ప్రభుత్వం మంచి చేయాలన్న ఉద్దేశంతో అప్పులు సప్పులు వేల కోట్లు చేసి కూడా వీళ్ళందరూ బాగుపడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నో మంచి చేయాలని మా కేసీఆర్ గారు భారతదేశంలో ఎవ్వరు చేయని పనులు కూడా చేస్తుంటే మధ్యలో దళారుల బెడద ఎక్కువైపోయి మళ్ళా ఎవరు అధికారులు కొందరు, అందరు కాదు, ఎవరైతే అధికారుల కకృతి వల్ల, కొందరు అధికారుల కకృతి వల్ల ఇది పక్కదోవ పడుతుంది. కాబట్టి నా మీద కూడా లేనిపోని నిందలు మా లోలన కంపెనీ మీద వచ్చినాయి. సబ్సిడీ మీద ఎవరైతే గొర్రెలు సరఫరా చేస్తున్నారో ఈ బిజినెస్లోకి వచ్చినాం. ఎందుకు వచ్చినామంటే ఆల్రెడీ ఈ బిజినెస్లో చాలా చాలా ఘోరాలు నేరాలు జరిగినాయని ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉండే ఆ జరిగిన ఘోరాల నేరాలు ఎవరి వల్లనో వాళ్ళందరిని పక్కన పెట్టి చేద్దామన్న ఉద్దేశంతో చేసిన కానీ ఎంత చేసినా ఈ బ్రోకర్లు అనేటోళ్ళు వ్యవస్థను చెడగొడతారు, ఆ జవాబుదారీగా ఉండరు. సో నేను ఇప్పుడు జవాబుదారీగా ఉండొచ్చు అని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చిన యాదాద్రి కొత్తగూడెం అండ్ సూర్యాపేట్ డివిహెచ్ఓస్ ఎంజాయ్ ధర్మజిగూడ కాదు, అది ధర్మజిగూడ విలేజ్, అది ధర్మజిగూడ విలేజ్లో శ్రీశైలం అనే వ్యక్తి. కానీ మనం సూర్యాపేట డివిహెచ్ఓకి మళ్ళా ఈ డివిహెచ్ఓ ఎవరు యాదాద్రి భువనగిరి డివిహెచ్ఓకి మస్తు చెప్తున్నారు మీకు జాగ్రత్త ఎలక్షన్ల కంటే ముందు ఎట్లుంటుందో చిప్పకూడు, మీ పిల్లలకు మీరు జైలుకు పోయి ఏం ముఖం చూపిస్తారు, ఎందుకు పోయిందని చూపించుకుంటారో సినిమా అల్లుకోండి, నేను మాత్రం చేస్తున్నా. ఇకపోతే బ్రోకర్ల సంగతి నేను మిమ్మల్ని ఆడ తొక్కాలో ఆడ తొక్కుతా, ఇప్పుడు ఏం విర్రవేగుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి అటు గొర్రెలు ఆవుల పంపిణీ స్కీమ్లో కూడా భారీ ఎత్తున స్కామ్ జరిగిందని కూడా మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఏసీబీ విచారణకు కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇందులో నిందితుడిగా ఉన్న కాంట్రాక్టర్ మొయినుద్దీన్ అధికారులకు వార్నింగ్ ఇస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మనం చూస్తూనే ఉన్న మొయినుద్దీన్ అధికారులకు ఇచ్చిన వార్నింగ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఈ వీడియో ఎలక్షన్లకు ముందు చేసిన వీడియోగా చెప్తున్నారు పశ్చిమగోదావరి శాఖకు సంబంధించిన అధికారులు. ఈయన ఏదో ప్రభుత్వ అధికారి ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నట్టు ఒక వీడియోని రిలీజ్ చేసి అక్రమాలు జరుగుతున్నాయి, డబ్బులు పక్కదారి పడుతున్నాయి, దళారులు దూరిపోయారు, గత ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి జరిగిందని గుర్తించి ఇతని లోలో కంపెనీ ఎంట్రీ చేసినట్టుగా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇతనే పెద్ద బ్రోకర్గా వ్యవహరించి మొత్తం రైతులకు రావాల్సిన డబ్బులన్నింటిని కూడా పక్కదారి పట్టించాడని చెప్పేసి ఇటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం జరిగింది. అది నిర్ధారణ కూడా జరిగింది. ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తారని చెప్పేసి భయంతో దుబాయ్కి పారిపోవడం జరిగింది. ఆయన కొడుకు ఇక్రమ్ కూడా అమెరికాలోకి పారిపోయినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీరిద్దరిపైన లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఇక్కడ లోలోన కంపెనీకి సంబంధించి 2008లోనే రిజిస్టర్ అయ్యింది, అనేక కార్యక్రమాలు చేపట్టింది, పశుసంవర్ధక పశువులకు సంబంధించి పశువుల హాస్టల్స్ నిర్వహించింది, కామారెడ్డిలో పెద్ద డైరీ ఫామ్ కూడా మాకు ఉంది అని చెప్పేసి కూడా ఈ వీడియోలో చెప్తూ కొంతమంది అధికారులు తనకు సహకరించట్లేదు, వాళ్ళ సంగతి నేను చూస్తా, వారికి చిప్పగూడు తినిపిస్తా జైల్లో అని చెప్పేసి కూడా వార్నింగ్ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇది గతంలో రిలీజ్ చేసిన వీడియోగా చెప్తున్నారు. ఈ వీడియోనే ఇప్పుడు బిగ్ టీవీ సంపాదించింది. ఇతను నిజాయితీ పరుడైతే మరి ఇప్పుడు విదేశాలకు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? రైతులకు సంబంధించి 18 మంది రైతుల 2 కోట్ల 10 లక్షల రూపాయలు నేరుగా మొత్తానికి మొత్తం కొట్టేసి బినామీ అకౌంట్ల నుంచి అధికారులు కాంట్రాక్టర్ పంచుకున్నారు.
ముందే గుర్తించిన కేసీఆర్ దానికి సంబంధించి అవినీతి జరిగింది, వేల కోట్ల రూపాయలు పక్కదారి పడుతున్నాయి, బ్రోకర్ల జరుగుతుంది అన్నప్పుడు లోలోనా కంపెనీకి ఎందుకు కాంట్రాక్ట్ అప్పజెప్పారు, లోలోనా కంపెనీ ఎందుకు ఎంట్రీ అయింది, లోలోనా కంపెనీ ఎండి మోయినుద్దీన్ ఎవరి ద్వారా ఈ పశుసంవర్ధక శాఖలోకి ఎంట్రీ ఇచ్చాడు, అతనికి లబ్ధి ఏ విధంగా చేకూరింది, అతను గొర్రెలు కొంటే అతని కంపెనీ ద్వారా కొంటే 15,000 నుంచి 20,000 రూపాయలు బ్యాక్ బంపర్ ఆఫర్ అని చెప్పేసి కూడా ఓచర్లతో సహా వీడియోలో చూపిస్తున్నాడు. అంటే దీనికి సంబంధించి ఆయన ముందుగానే ప్రిపేర్ అయ్యి ఈ స్కామ్లకు సంబంధించి అవగాహన ఉండడంతో, పశుసంవర్ధక శాఖకు సంబంధించి ఉన్న స్కీమ్ల గురించి అవగాహన ఉన్నది కాబట్టి దీంట్లో మంచిగా డబ్బులన్నీ కూడా వెనకకేసుకోవచ్చు అని చెప్పేసి భావించే ఇందులోకి ఎంటర్ అయిపోయి అతనికి సహకరించిన అధికారులనేమో మచ్చిగ చేసుకొని లంచాలు ఇచ్చాడు. కానీ సహకరించని అధికారులపైన బెదిరిస్తూ వీడియోలు తీసి వాటన్నిటిని కూడా రిలీజ్ చేయడం జరిగింది గతంలో అని చెప్పేసి పశుసంవర్ధక శాఖకు సంబంధించారు. పశుసంవర్ధక శాఖలో కూడా రెండు గ్రూపులుగా ఏర్పడ్డారు, మొదటి విడత ఒక గ్రూపు, రెండో విడత ఒక గ్రూపు అని చెప్పేసి కూడా వారి మధ్యనే వివాదాలు నెలకొంటున్నాయి. దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోకు సంబంధించి మోయినుద్దీన్ చాలా బుద్ధిమంతునిలాగా తాను ఏదో సంస్కరణలు చేసే విధంగా పశుసంవర్ధకకు సంబంధించి ఒక వీడియోని గతంలో రిలీజ్ చేశాడని చెప్పేసి కూడా పశుసంవర్ధక శాఖ అధికారులు కొందరు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆయన లోలోనా కంపెనీకి సంబంధించి భారీ మొత్తంలో బ్రోకర్లను నియమించుకొని రాష్ట్రవ్యాప్తంగా బ్రోకర్ల ద్వారా గొర్రెల కొనుగోలు 4,00,000 యూనిట్ల గొర్రెల పంపిణీ జరిగింది. మిగతాది ఆవులకు సంబంధించిన స్కీము, పాడి పరిశ్రమకు సంబంధించిన బర్రెల ఆవులు కూడా మోయినుద్దీన్ దళారులే లబ్ధిదారులే కంపించారు. ఇక్కడ స్కీమ్లని స్కామ్గా ఎలా మార్చారంటే ముందుగా కమిషన్ల రూపంలో 100,000 రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తే దాంట్లో లబ్ధిదారునికి 60,000-70,000 విలువైన బర్రెలు గొర్రెలు కొనుగోలు చేసి మిగతాది అంతా కూడా కాంట్రాక్టర్ అధికారులు పంచుకున్నారు. కానీ ఇక్కడ 17 మందికి సంబంధించిన ఏపీ రైతులకు సంబంధించి 2,10,00,000 రూపాయలు మొత్తానికి మొత్తం కొట్టేశారు. వాళ్ళకి ఎలాంటి ఒక్క రూపాయి కూడా గొర్రెలు తీసుకొచ్చి లబ్ధిదారులకు అందించారు. కానీ ఆ రైతులకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా మొత్తానికి మొత్తం మోయినుద్దీన్ కొట్టేశాడని చెప్పేసి కూడా రుజువు కావడం జరిగింది. 10 అకౌంట్లను గుర్తించారు. ఆ 10 అకౌంట్లకు సంబంధించిన బ్యాంక్ అధికారులకి ఏసీబీ అధికారులు లెటర్లు కూడా రాయడం జరిగింది. మొత్తం డబ్బులు అన్నింటిని కూడా విత్డ్రా చేసేసి అప్పుడే వాడుకున్నాడు మోయినుద్దీన్ అని చెప్పేసి దర్యాప్తులో తేలింది. కాబట్టి మోయినుద్దీన్కి సంబంధించి ఆయన వెనుక ఉన్న మాజీ మంత్రులు ఎవరు, ఇతను అధికారులనే బెదిరింపులకు దిగాడు, ఒక కాంట్రాక్టర్ అయి ఉండి పశుసంవర్ధక శాఖకు సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్లు డైరెక్టర్లను కూడా బెదిరింపులకు దిగి అతనికి సహకరించని వారిపైన తొలగించే ట్రాన్స్ఫర్లు కూడా చేయించాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి అసలు మోయినుద్దీన్కి పశుసంవర్ధక శాఖకు సంబంధించి వ్యవహారం ఏంటిది, గత ప్రభుత్వానికి మోయినుద్దీన్ గల సంబంధాలు ఏంటి, ఎందుకంటే మాజీ మంత్రులకు కూడా ఈయన పుట్టినరోజు వేడుకకు భారీ ప్రకటనలు హైదరాబాద్లో పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి 100,000 రూపాయలు ఖర్చు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపైన కూడా విచారణ జరిపితే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు ఈ వీడియోకు సంబంధించి ఆయన రిలీజ్ చేసిన వీడియోలో క్లియర్గా కనబడుతుంది బెదిరింపులకు పాల్పడు కొంతమంది అధికారులు మంచిగా ఉన్నారు, కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. ఇప్పుడు మోయినుద్దీన్ చేసిన వ్యవహారం పైన కూడా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఆయన పట్టుబడి విచారణ ఎదుర్కొంటే పూర్తి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఏసీబీ అధికారులు మాత్రం ఏదైతే గొర్రెల స్కామ్కి సంబంధించిన విచారణ కొనసాగిస్తున్నారో 2,10,00,000 సంబంధించి కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తూ అందులో 4 ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. రైట్ సురేష్, ఇప్పటికే చూసుకుంటే ఈ స్కామ్లో ఎవరైతే ఉన్నారో ఎవరిని కూడా ఉపేక్షించబోమని అటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం, వాళ్ళందరికీ దర్యాప్తుకు కూడా ఇది చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే మోయినుద్దీన్ రిలీజ్ చేసిన వీడియోలో కూడా డైరెక్ట్గా అధికారులను బెదిరిస్తూ ఉంది. సో ఎంతమంది పేర్లు ఈ స్కామ్లో ఉన్నట్లు తెరపైకి వస్తున్నాయి, దీనికి సంబంధించిన విచారణ ఎక్కడ వరకు వచ్చింది? ఏసీబీ ఒకవైపు దర్యాప్తు కొనసాగిస్తూనే ఉంది ఈ స్కామ్లకు సంబంధించి పూర్తి ఏదైతే ఎవిడెన్స్ ఉన్నాయో వాటన్నిటి ఆధారాలతో సహా బయటికి తీసే పనిలో ఉంది. కానీ పశుసంవర్ధక శాఖ మొత్తానికి మొత్తం విచారణ చేయాలంటే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే దాంట్లో జరిగిన అవకతవకలు, బిల్లుల జారీలు ఇవన్నిటిపైన కూడా విజిలెన్స్ ఒక రిపోర్ట్ తయారు చేసి ఏసీబీకి ఇస్తే విచారణ ఈజీ అవుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఉద్దేశించింది. ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది నిన్ననే. పశుసంవర్ధక శాఖకు సంబంధించి అన్ని విభాగాల్లో కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి పూర్తి విచారణ జరిపించి ఒక ప్రాథమిక నివేదిక తయారు చేసి ఏసీబీకి అందించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ అధికారులు కూడా దర్యాప్తులో వేగవంతం చేసి ఎవరెవరు స్కామ్కి పాల్పడ్డారు,
ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, కాంట్రాక్టర్లు ఎంతమంది ఉన్నారు, ఫీల్డ్ లెవెల్లో బ్రోకర్లు ఎంతమంది ఉన్నారనే పూర్తి దర్యాప్తులో విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక్కడ మోయినుద్దీన్ మనం ఆయన వీడియో పరిశీలిస్తే గత ముఖ్యమంత్రి కేసీఆర్ను పొగుడుతూ ఆయనకు సంబంధించి అప్పులు 1,000 కోట్ల రూపాయల అప్పులు చేసి లబ్ధిదారులు బాగుపడాలని చెప్పేసి స్కీమ్ తీసుకొస్తే ఆ స్కీమ్ని దళారులు పక్కదారి పట్టించారు, అందుకే లోన కంపెనీ ఎంట్రీ అయింది అని చెప్పేసి కూడా ఆయన వీడియోలో మనం చూస్తున్నాం. అంటే ఆయనకి బీఆర్ఎస్కి గల సంబంధాలు ఏంటి, ఆయనకు సంబంధించిన పూర్తి దర్యాప్తు చేస్తే మోయినుద్దీన్ దుబాయ్కి పారిపోయాడు కాబట్టి లుక్అవుట్ నోటీస్ ఇప్పటికే జారీ చేశారు. ఆయన విదేశాల నుండి ఇండియాకి వస్తే ఆయనను అరెస్ట్ చేసిన తర్వాత వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. లోలన కంపెనీ 2008 నుంచి ఉంది, ఇప్పుడే ఈ మధ్యలో వచ్చింది కూడా కాదు. అప్పటి నుంచి కార్పొరేట్ అగ్రికల్చర్ కాన్సెప్ట్ రకరకాల కాన్సెప్ట్ మీద పనిచేసింది. హాస్టల్ గేదెల ఆవుల బర్రెల హాస్టల్ అని కూడా చాలా కాన్సెప్ట్ చేసింది. మా కామారెడ్డిలో కూడా మాకు ఫామ్ ఉంది. ఇక్కడ నుంచి నేను సొంతగా యూట్యూబ్ ఛానల్ కూడా పెడుతున్నా. అందులో ఆ ఛానల్లో రోజు మన ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో, గుళ్ళ కుర్మలు కానివ్వండి, దళిత బంధు కానివ్వండి, ప్రభుత్వం మంచి చేయాలన్న ఉద్దేశంతో అప్పులు సప్పులు 1,000 కోట్లు చేసి కూడా వీళ్ళందరూ బాగుపడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నో మంచి చేయాలని మా కేసీఆర్ గారు భారతదేశంలో ఎవ్వరు చేయని పనులు కూడా చేస్తుంటే మధ్యలో దళారుల బెడద ఎక్కువైపోయి మళ్ళా ఎవరు అధికారులు కొందరు అందరు కాదు ఎవరైతే అధికారులు కకృతి వల్ల కొందరు అధికారుల కకృతి వల్ల ఇది పక్కదోవ పడుతుంది కాబట్టి నా మీద కూడా లేనిపోని నిందలు మా లోలన కంపెనీ మీద వచ్చినాయి. సబ్సిడీ మీద ఎవరైతే గొర్రెలు సరఫరా చేస్తున్నారో ఈ బిజినెస్లోకి వచ్చినాం. ఎందుకు వచ్చినామంటే ఆల్రెడీ ఈ బిజినెస్లో చాలా చాలా ఘోరాలు నేరాలు జరిగినాయని ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉండే ఆ జరిగిన ఘోరాల నేరాలు ఎవరి వల్లనో వాళ్ళందరిని పక్కన పెట్టి చేద్దామన్న ఉద్దేశంతో చేసిన కానీ ఎంత చేసినా ఈ బ్రోకర్లు అనేటోళ్ళు వ్యవస్థను చెడగొడతారు, ఆ జవాబుదారీగా ఉండరు. సో నేను ఇప్పుడు జవాబుదారీగా ఉండొచ్చు అని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చిన యాదాద్రి కొత్తగూడెం అండ్ సూర్యాపేట్ డివిహెచ్ఓస్ ఎంజాయ్ ధర్మజిగూడ కాదు, అది ధర్మజిగూడ విలేజ్, అది ధర్మజిగూడ విలేజ్లో శ్రీశైలం అనే వ్యక్తి కానీ మనం సూర్యాపేట డివిహెచ్ఓకి మళ్ళా ఈ డివిహెచ్ఓ ఎవరు యాదాద్రి భువనగిరి డివిహెచ్ఓకి మస్తు చెప్తున్నారు మీకు జాగ్రత్త ఎలక్షన్ల కంటే ముందు ఎట్లుంటుందో చిప్పకూడు, మీ పిల్లలకు మీరు జైలుకు పోయి ఏం ముఖం చూపిస్తారు ఎందుకు పోయిందని చూపించుకుంటారు సినిమా అల్లుకోండి, నేను మాత్రం చేస్తున్నా. ఇకపోతే బ్రోకర్ల సంగతి నేను మిమ్మల్ని ఆడ తొక్కాలో ఆడ తొక్కుతా, ఇప్పుడు ఏం విర్రవేగుతున్నారు. తెలంగాణలో గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం సీరియస్ గా దర్యాప్తు చేస్తుంది. ఇందులో ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించబోమని హెచ్చరిక చేస్తూనే నిందితులను పట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తుంది. గొర్రెల స్కామ్ కేసులో కాంట్రాక్టర్ మోయినుద్దీన్ పరారీలో ఉన్నారు. గొర్రెల స్కీమ్లోకి లోలోన కంపెనీ ఎండీ మోయినుద్దీన్ ఎంటరై అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. కేసు దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో మోయినుద్దీన్ విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది. పశుసంవర్ధక శాఖ అధికారులను బెదిరింపులకు గురిచేస్తూ తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. అవినీతి అధికారులకు జైల్లో చిప్పకూడు తినిపిస్తామంటూ కాంట్రాక్టర్ మోయినుద్దీన్ వీడియోలో మాట్లాడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అతని అవినీతి బయటపడటంతో కాంట్రాక్టర్ మోయినుద్దీన్ విదేశాలకు పారిపోయాడు. దీంతో అతని కొడుకుపై ఏసీబీ లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది.